చెప్పండి రాజుగారు మీ క్వశ్చన్ అడగండి. మా ఆవిడకు మొత్తం పనులల్లా ఓల్స్ పడిందండి. ఓకే, మొత్తం బెజ్జాలు పడిపోయినాయి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మైబునా నుంచి మాట్లాడుతున్నాండి, మైబునా డిస్ట్రిక్ట్. ఇయర్స్ కి పళ్ళు మొత్తం కన్నాలు పడిపోయినాయి. కన్నాలు పడిపోయినాయండి. రాజుగారు, ఇప్పుడు మీ పళ్ళు నోటి నిండా పిప్పి పళ్ళు అయినాయి సార్. పిప్పి పళ్ళు అవ్వడం వల్ల ప్రాబ్లం ఏంటంటే, పిప్పి అంటే ఏంటి, పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అవ్వడమే పిప్పి అని చెప్తాం మనం. సో దానివల్ల రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, పన్నును పోగొట్టుకుంటారు ఇలా వదిలేస్తే, ఏమి నమిలి తింటానికి అది రాదు. రెండు, సెన్సిటివిటీ అనే ప్రాబ్లం, అంటే వేడి కాని చల్లదనం పులుపు తీసుకుంటే నొప్పిలా వస్తుంది ఆవిడకి. మూడోది, నోటి దుర్వాసన. నోట్లో ఉన్న పళ్ళు అన్నిటికీ కూడా రంధ్రాలు పడి అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటే నోట్లోంచి స్మెల్ వస్తా ఉంటది. సో ఇది రెండు రకాలైన ఇబ్బందులు, పర్సనల్ లైఫ్ లోని, ప్రొఫెషనల్ లైఫ్ లోని. పిప్పి పళ్ళు అనేవి చాలా సింపుల్ ప్రాబ్లం సార్, కానీ అది వదిలేస్తేనే చాలా ఎక్కువైపోతుంది. ప్రతి ముగ్గురులో ఒక మనిషికి ఖచ్చితంగా పిప్పి పళ్ళు ఉండడాన్ని మేము రోజు గమనించే విషయం అది. సో దాన్ని నెగ్లెక్ట్ చేయరాదు, ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా ఈజీ. మహబూబ్ నగర్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ దగ్గర మీకు, మీరు ఒకసారి రండి. వరంగల్ లో కూడా బ్రాంచ్ ఉంది, అక్కడ దగ్గర అయితే అక్కడికి వెళ్ళండి. హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీరు మీ దగ్గరగా ఉండే ప్లేస్ కి ఇది ఇస్తారు మీకు. మీరు వచ్చి ఒకసారి డాక్టర్ గారిని కలవండి. కలిసినంత మాత్రం మీకేం డబ్బులు కావు. మేము ఇప్పుడు ఫ్రీ స్పెషలిస్ట్ ఒపీనియన్ ఇస్తున్నాము, ఎక్స్రే కూడా ఫ్రీగా తీస్తాము. అలాగే ఫోటోలు తీసి మీ ఆవిడకి చూపెట్టాలి ఫస్ట్. నీ నోట్లో ఎన్ని సందులు పడ్డాయమ్మా, ఎన్ని రంధ్రాలు పడ్డాయి అనేది ఫోటోలు తీసి వాటిని కంప్యూటర్ మానిటర్ పైన ఆమె చూపిస్తే ఆమె కేర్ వస్తుంది. అట్లీస్ట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనే జాగ్రత్తన ఉంటే ఫ్యూచర్ లో సమస్యలు రాకుండా ఉంటాయి. పిప్పి పళ్ళ సమస్యకి చాలా ఈజీ. ఆ పైపైనే ఉంటే ఫిల్లింగ్లు పెడతారు పంటి రంగుల్లో ఉండి, జస్ట్ 5 నుంచి 10 నిమిషాల టైంలో పెట్టే ట్రీట్మెంట్ అది. అది అయిపోతే పన్నుని యథావిధిగా నార్మల్ గా వాడుకోవచ్చు. లేదు, లోపటి వరకు కూడా పన్ను పాడైంది, బాగా లోతుగా పంటి నరానికి కానీ ఇన్ఫెక్ట్ అయింది అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తాము. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా పంటలో ఇన్ఫెక్షన్ పూర్తిగా పోయి పైన తొడుగులు వేసుకుని అదే పనిని యథావిధిగా వాడుకోవచ్చు. 1247 బ్రాంచ్ల్లో రూట్ కెనాల్స్ చేయడంలో ప్రత్యేకంగా మేము లేజర్స్ వాడుతా ఉన్నాం. దానివల్ల ఏంటి, పేషెంట్ కి పూర్తిగా ఇన్ఫెక్షన్ పోవడమే కాకుండా స్టెరైల్ కెనాల్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ చాలా వరకు ఎక్కువగా ఉంటాయి, 99% ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటారనే ఈ ట్రీట్మెంట్ ఇది అనేది స్టార్ట్ చేశాం. సో ఇబ్బంది పడకండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాల్ చేసి వెంటనే రండి. నేను చెప్పేది ఏంటంటే, 20 సంవత్సరాల వయసులో ఆ అమ్మాయి అంత ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు. పళ్ళు పోతే ఇంకా ఆమె 80 సంవత్సరాలు ఉండాలి. అది ఎలా ఉంటది, ఎలా తింటది, మంచి ఆహారం తినడం కష్టం కదా. మీరు తీసుకుని రండి, తీసుకుని వస్తే ట్రీట్మెంట్ చాలా ఈజీ. జాబోన్ కరెక్షన్ ఎత్తుపళ్ళకు కానీ లేకపోతే బాగా లోపలికి నొక్కేసినట్టున్నప్పుడు ఏ ఏజ్ లో చేస్తుంటారు? బోన్ కరెక్షన్ అనేది జనరల్ గా ఎత్తుపళ్ళు ఎప్పుడు చేస్తాం, చిన్నతనంలో చేస్తాం. ఎత్తుపళ్ళ కరెక్షన్ ఏంటి, క్లిప్పుల చికిత్సతో చేసేది ఎత్తుపళ్ళ కరెక్షన్ అనేది. పళ్ళు ఎత్తుగా ఉన్నా, పళ్ళ మధ్యన సందులున్నా, వంకర పళ్ళున్నా కూడా చక్కగా క్లిప్పులు వేసి తన చిన్న వయసులో, అంటే 12, 13, 14 సంవత్సరాల వయసులో క్లిప్పులు ట్రీట్మెంట్ చేస్తే రిజల్ట్ తొందరగా వస్తుంది. ఎందుకంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు, ఫ్లెక్సిబుల్ ఉంటారు కాబట్టి. సో క్లిప్స్ ట్రీట్మెంట్ చేయమని సజెస్ట్ చేస్తాం. దట్ టు ఇది వెకేషన్ టైమ్, చాలా కంఫర్టబుల్ టైం. పిల్లలు ఇంట్లోనే ఉంటారు, వాళ్ళ నోట్లో ఉండే సమస్యలు ఏంటనేది మానిటర్ చేయడం చాలా ఈజీ. 1247లోని ఇప్పుడు ప్రత్యేకంగా కిడ్స్ క్యాంపెయిన్ అనేది జరుగుతా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని తీసుకుని రండి. అలాగే కాదు, పిల్లల పాల పళ్ళ విషయంలో ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, చిన్నప్పటి నుంచే పిల్లల పళ్ళని ఎలా గైడ్ చేస్తే అందమైన చిరునవ్వు ఏ ట్రీట్మెంట్స్ లేకుండా చేసుకోవచ్చు అనే దాన్ని గైడ్ చేస్తారు ఈజీగా. చాలా వరకు పాసిబిలిటీ ఉంది. ట్రీట్మెంట్స్ కి వెళ్లకుండానే చిన్నప్పటి నుంచి రెగ్యులర్ గా డాక్టర్ చెకప్స్ లో గానే పిల్లల్ని పెట్టగలిగితే మనం చక్కగా అందమైన పలువరస, తెల్లగా మెరిసి ఆరోగ్యంగా ఉండే పలువరసను తేవడం ఇప్పుడు 100కి 100 పాళ్లు సాధ్యమే. సో పేరెంట్స్ ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల పట్ల గాని, పిల్లల నోటి ఆరోగ్యం పట్ల, పిల్లల చిరునవ్వు పట్ల, పిల్లలకి ఎత్తుపళ్ళు రాకుండా ఎలా చేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి 47 బ్రాంచ్లకి ఒకటే నెంబర్ కనెక్ట్ చేస్తుంది మీకు. అందరికి ఉచితం, పిల్లలకి ప్రత్యేకమైన కౌన్సిలింగ్ సెషన్స్ నడుస్తా ఉన్నాయి. పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. అలాగే జాబ్ ఆన్ కరెక్షన్ అనేది 18 ఇయర్స్ 19 ఇయర్స్ అంటే బోన్ ఎముక, దవడ ఎముకలు గ్రోత్ అయిపోయిన తర్వాత చేసి అవి ఎలా పెరిగినాయి అని చూసి కరెక్ట్ గా మెజర్మెంట్స్ ప్రకారంగా ఈ దవడ ఎముకల్ని పెట్టగలిగితే మనం డిఫరెంట్ గా పెట్టచ్చు. వాళ్ళు మరింత అందంగా కనిపించే అవకాశం పూర్తిగా ఉంటుంది. ఇది పూర్తిగా పర్మనెంట్ చికిత్సలు, ఇవి టెంపరీ మటుకు కాదు. కాన్ఫిడెంట్ గా మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఫస్ట్ కన్సల్ట్ అయ్యి మీ ఇబ్బంది చెప్పి తెలుసుకోండి. ట్రీట్మెంట్ అనేది తర్వాత మీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. నరేష్ గారు కాల్. నరేష్ గారు, మేడం. నరేష్ గారు చెప్పండి, మీకు వస్తున్న అడగండి. అయితే మేడం, నా పనులు ఎత్తు ఉన్నాయి మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గన్నేరువరం మేడం. ఎక్కడ సార్? గన్నేరువరం, కరీంనగర్ దగ్గర. కరీంనగర్ దగ్గర, ఓకే ఫైన్.
పళ్ళు ఎత్తు చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు. మీ ఏజ్ ఎంత? 20 ఇయర్స్. మా క్లిప్పుల చికిత్స ద్వారా ఎత్తుగా ఉండే పళ్ళని లోపలికి పంపించి మీ సమస్యని పర్మనెంట్ గా సాల్వ్ చేయొచ్చు. అయితే ఇప్పుడుండే అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఎత్తు పళ్ళు కరెక్ట్ చేసుకోవాలని ఇష్టం ఉన్నా కూడా కరెక్ట్ చేసుకోవడానికి ముందు రావట్లేదు. కేవలం మెటల్ క్లిప్లు వేస్తారు. సమయం 12 నెలల పాటు ఆ మెటల్ క్లిప్లతో ఉండాలని ఒకే ఒక ఇబ్బందితో వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. కాకపోతే నేను డెఫినెట్ గా చెప్పే విషయం ఏంటంటే మెటల్ క్లిప్లే కాదమ్మా, చక్కగా పంటి రంగులో ఉండే సిరామిక్ క్లిప్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే కూడా వద్దు అసలు పంటి పైన క్లిప్లు అతికించకుండా పంటి వెనక భాగాన్ని నాలుగు వైపును కూడా క్లిప్లు అతికించి లింగువల్ ఆర్థోడాంటిక్స్ అంటాం. అలా అతికించి కూడా మీ సమస్యని ఈజీగా సాల్వ్ చేసే పద్ధతులు ఉన్నాయి. అంటే ఎత్తు పళ్ళు తగ్గించవచ్చు, వంకర పళ్ళు తగ్గించవచ్చు, పళ్ళ మధ్య సందులు తగ్గించి వాళ్ళు మరింత అందంగా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది, మీకు దగ్గర కరీంనగర్, కరీంనగర్ లో బ్రాంచ్ ఉంది. కరీంనగర్ లో మంచి క్లిప్పులు స్పెషలిస్ట్ ఉన్నారు, మీరు వెళ్లి అక్కడ కలవండి. చాలా ఈజీగా కొన్ని నెలల వ్యవధిలోనే మీకు ఎత్తు పళ్ళు తగ్గించి మిమ్మల్ని అందంగా తయారు చేసే అవకాశం పూర్తిగా ఉంది. సుభాష్ గారు కాల్. సుభాష్ గారు. హలో సుభాష్ గారు, చెప్పండి మీకు వస్తున్న అడగండి. మేడం నమస్కారం. మేడం నమస్తే, చెప్పండి మీకు వస్తున్న అడగండి. అవునండి, ఇది పళ్ళులో ఏదో తిన్నప్పుడు అది సందుబాటు, అది సందుబాటు దాన్ని దాంట్లో అప్పుడప్పుడు బ్లడ్ వస్తుంది మేడం. ఓకే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్ మీరు? అశోక్ నగర్, లింగంపల్లి మేడం. ఓకే సార్, మీ వయసు ఎంత? 26 ఇయర్స్. ఇప్పుడు పళ్ళ మధ్యన సందులు రావడం, పళ్ళల్లోంచి గానీ పళ్ళల్లోంచి నెత్తురు రావట్లేదు, మీకు చిగుళ్ళలోంచి నెత్తురు వస్తుంది. సో ఇలా వస్తుంది అంటే చిగుళ్ళు బలహీన పడుతున్నాయి అని అర్థం. జనరల్ గా ఇవన్నీ ఎప్పుడు 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఇలా చిన్న చిన్న సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ మీకు 26 సంవత్సరాలకే వస్తున్నాయంటే మీరు సరిగా మెయింటైన్ చేయట్లేదు అని అర్థం. పర్లేదు సార్, మీకు ఏమీ లేదు. పళ్ళలో ఉండే పాచి చిగుళ్లలో పేరుకుని చిగుళ్లు ఇన్ఫెక్ట్ అయ్యాయి. చాలా సింపుల్ గా లేజర్ చికిత్సల ద్వారా చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేస్తే మీకు డెఫినెట్ గా చిగుళ్లలోంచి బ్లడ్ రావడం అనేది ఆగిపోతుంది. పళ్ళ మధ్యన సందులు ఆల్రెడీ ఏర్పడినాయి అంటే పళ్ళు పక్కకి జరుగుతున్నాయి అర్థం. జనరల్ గా పళ్ళు పక్కకి జరగవండి, పళ్ళు చాలా గట్టిగా టైట్ కాంటాక్ట్స్ తో ఉంటాయి. అవి ఎప్పుడు మన జీవితకాలం ఉండడానికి ఏర్పాటు చేయడం అతి చాలా బలంగా కూడా ఉంటాయి. అవి చిన్న వయసులోనే సందులు వచ్చి పక్క ఆహారం విరిగిపోతుందంటే అర్థం ఏంటి? పళ్ళు బలహీన పడి పక్కకి జరిగిపోతా ఉన్నాయని అర్థం. దానికి ఏంటి కారణం? చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉంది అని అర్థం. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ తీసేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. సో స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, హైదరాబాద్ 22 బ్రాంచ్లు ఉన్నాయి. మీరు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్లి ఒకసారి డాక్టర్ గారిని కలవండి. కలిస్తే మీ సమస్యకి సొల్యూషన్ చాలా ఈజీగా చెప్తారు. ఎవరికైతే బ్రష్ చేసుకుంటే నెత్తురు కనపడుతుందో, ఎవరికైతే చిన్న వయసులోనే పళ్ళ మధ్యన సందులు ఏర్పడి ఆహారం ఎరుగుతుందో, ఎవరికైతే పళ్ళు కిందకి చిగుళ్లు జారిపోయి పళ్ళు పొడవుగా అయినట్టు అనిపిస్తున్నా, చిగుళ్లు దురద పెడుతున్నా, లేకపోతే నా నోట్లో ఉండే లాలాజలం చిక్కగా అయ్యి నాలుక అంగడకు అతుక్కుంటున్నట్టు అలా అనిపిస్తున్నా, నోటి దుర్వాసన డెవలప్ అయినా కూడా చిగుళ్ళలో జబ్బులు ఉండడం వల్ల, ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది. అయితే పేషెంట్ దీనికి అవేర్నెస్ లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిగుళ్ళలో ఉండే జబ్బుల వల్ల పెయిన్ సింప్టమ్ ఉండదు, దానివల్ల పేషెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. దీనివల్ల జరిగే పర్యావసానాలు ఏంటి? ఒకటి, భయంకరమైన నోటి దుర్వాసన. రెండు, ఏం తిన్నా ఆహారం పళ్ళ మధ్యన ఇరుక్కుపోవడం. మూడు, పళ్ళ మధ్యన సందులు ఏర్పడడం, పై పళ్ళు, కింద పళ్ళు, అలాగే దవడ పళ్ళు కూడా. పై పళ్ళు, కింద పళ్ళు కనిపించే పళ్ళలో సందులు రాగానే మీ అపియరెన్స్ అనేది పడిపోతుందండి. మీరు నవ్వితే కాన్ఫిడెంట్ గా నవ్వలేరు. సో ఈ సమస్యలన్నిటికీ దారితీస్తుంది. ఫైనల్ గా 2-3 సంవత్సరాలు గడిచేసరికి ఒక్కొక్క పన్ను వదిలేయి, చిన్న వయసులో పళ్ళు వదులవుతున్నాయి, కదులుతున్నాయి అనే కంప్లైంట్ తో హాస్పిటల్ కు వస్తున్నారు. దీనికి అందరికీ ఏంటంటే ఎప్పుడైతే ఈ సింటమ్స్ కనిపిస్తా ఉంటాయో వెంటనే డాక్టర్ గారికి వస్తే లేజర్ చికిత్సల ద్వారా చాలా ఈజీగా 1 గంట వ్యవధిలో మీ చిగుళ్లలో ఉండే ఇన్ఫెక్షన్ తీసేస్తే ఈ సమస్యలన్నింటినీ పూర్తిగా అవాయిడ్ చేసేయచ్చు. సో ఎవరికైనా ఈ సింటమ్స్ కనిపిస్తుంటే అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. చాలా ప్రమాదకరమైన సింటమ్స్ ఇవి. చిగుళ్లలో ఉండే బాక్టీరియా చాలా ప్రమాదకరమైనది, అది నోటి వరకే కాదు జనరల్ హెల్త్ ని కూడా అది పాడు చేస్తుంది. నారాయణ గారు కాల్. నారాయణ గారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. నారాయణ గారు చెప్పండి. మేడం నా ఏజ్ 33 మేడం. అది నాకు దవడకి వాపస్తున్నాయి మేడం. అంటే డాక్టర్ గారికి వెళ్తే పాల పళ్ళు వచ్చినాయి బాబు, అది ఆపరేషన్ చేసి తీసేయాలి బాబు అని చెప్పన్నాడు మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? ఆదిలాబాద్ మంచిర్యాల మేడం. మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నారు సార్. ఒకటి ఏం తెలుసా, ఆ చిగుళ్ళు వాస్తున్నాయి అంటే ఎందుకు వాస్తున్నాయి? ఒకటి, ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల వాస్తాయి, దాన్ని లేజర్స్ ద్వారా క్లీన్ చేయొచ్చు.
రెండు, పాలపళ్ళు రావడం ఏంటి అనేది క్లారిటీ లేదు నాకు. అంటే పాలపళ్ళు మిగిలిపోయినాయా, లేదా కొత్తగా ఏమైనా పళ్ళు మొలుస్తున్నాయా, అది పాలపళ్ళు మిగిలిపోతే లోపల శాశ్వత దంతాలు మొలుస్తున్నాయా అన్నది తెలియాలి అంటే ఒకసారి మీకు ఎక్స్రే తీయాలి సార్. మీరు మంచిర్యాల అంటున్నారు కాబట్టి కరీంనగర్ మీకు దగ్గర ఉంటది, వరంగల్ కూడా మీకు దగ్గర, రెండింటిలో పార్థనెంట్ల బ్రాంచెస్ ఉన్నాయి. ఇప్పుడు పూర్తి ఉచితంగా స్పెషలిస్ట్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది, అలాగే పూర్తి ఉచితంగా ఎక్స్రే కూడా తీస్తున్నారు. పూర్తి ఉచితంగా మీ నోట్లో చాలా సమస్యలు ఉన్నాయి, మీరు చూడలేరు వాటిని, డాక్టర్ గారు ఏం చెప్తే అది మీరు నమ్మాల్సిన పరిస్థితి. కానీ పార్థనెంట్ల ఆ పరిస్థితి లేదండి. మీ నోట్లో ఉండే పరిస్థితులు అన్నింటినీ ఫోటోలు తీసి కంప్యూటర్ మానిటర్ పైన మీకే చూపెడతారు, ఏం సమస్యలు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది. ఆ తర్వాత మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ అనేది సెకండరీ విషయం. సో మీరు వెంటనే వెళ్లి డాక్టర్ గారిని కలిస్తే మీ సమస్యను సాల్వ్ చేయడం మటుకు 100% పాసిబుల్ అంతవరకు నేను చెప్తాను. స్మైల్ డిజైనింగ్ లో ఏ విషయాలు ఉంటాయి అంటారు, అట్లా డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడం ఎప్పుడు జరుగుతుంది అంటారు. ఎస్, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు ఎవరికైతే పళ్ళు వరుసలో చాలా లోపాలు ఉంటాయో, లేదా చిన్న లోపాలు ఉంటాయో, ఎవరికైతే పళ్ళు వరుస నచ్చదో వాటిని కరెక్ట్ చేసుకోవాలని కోరికున్నా, అసలు స్మైల్ డిజైనింగ్ ద్వారా దాన్ని కరెక్ట్ చేయగలము అనే విషయం కూడా తెలియకుండా ఇబ్బంది పడుతుంటారో, వీళ్ళందరికీ కూడా వాళ్ళ పళ్ళు వరుసలో ఉండే సమస్యలను కరెక్ట్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. కాస్మెటిక్ డెంటిస్ట్రీ అండి స్మైల్ డిజైనింగ్ అంటే. ఈ మధ్య చాలా మందిలో కాస్మెటిక్ ఓరియంటేషన్, అందంగా నవ్వాలి, పళ్ళన్నీ మంచి షేప్ సైజ్ లో ఉండాలి అని కూడా చాలా మంది వస్తున్నారు. అలాగే టూత్ వైటనింగ్, రంగు మారిపోయిన పళ్ళ వల్ల కూడా మన అపీరెన్స్ చాలా వరకు తగ్గిపోతా ఉంటది, దాన్ని కూడా టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్స్ ద్వారా మరింత అందంగా తెల్లగా మెరిపించే అవకాశం పూర్తిగా ఉంటది. సో స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి, సైజెస్ వేరియేషన్ ఉంటది, పొడుగు పళ్ళు, పొట్టు పళ్ళు అని, దాన్ని కరెక్ట్ చేయొచ్చు, పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు టూత్ వైటనింగ్ ద్వారా. లేదా పళ్ళ మధ్యన సందులు ఉంటాయి చాలా మందికి, లేదా ఒక వయసు తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల లేడీస్ లో జెంట్స్ లో సందులు వస్తా ఉంటాయి కొత్తగా, వాటిని క్లోజ్ చేసి అందంగా చేయొచ్చు. పళ్ళు ఎత్తు పెరుగు ఉంటాయి, దాని దగ్గరకు తీసి ఎత్తు తగ్గించి అందంగా తయారు చేయొచ్చు. ఒక పన్ను మాత్రమే రంగు మారుంటది, దాన్ని అన్ని పళ్ళ వరుసకు అన్ని పక్క పళ్ళ కలర్ లోకి దాన్ని మార్చవచ్చు. సో ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ ని కూడా, పళ్ళన్ని కరెక్ట్ గా ఉంటే ఒక పన్ను వెడుగు చిన్నగా విరిగి ఉంటది కార్నర్ లో, దాన్ని కరెక్ట్ గా బిల్డప్ చేయొచ్చు. ప్రతి చిన్న సమస్యని, పళ్ళు వరుసలో ఉండే సమస్యల్ని సాల్వ్ చేస్తే చాలా అందంగా కనిపిస్తారు, అందులో డౌటే లేదు. ఎందుకంటే చక్కగా నవ్వే వాళ్ళు ఎప్పుడైనా అట్రాక్టివ్ గా ఉంటారు, మంచి చిరునవ్వునిచ్చే అవకాశం ఇప్పుడు పూర్తిగా ఆధునిక దంత వైద్యంలో ఉంది. పళ్ళు వరుసని కరెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. స్మైల్ డిజైనింగ్ అంటే నోట్లో ఉండే ఆరోగ్యంగా ఉండే పళ్ళన్నీ పీకి కొత్త పళ్ళు పెట్టడం మటుకు కాదు, మీ నోట్లో ఉండే ఆరోగ్యంగా ఉండే పళ్ళనే సైజు షేపు ఆల్టర్ చేసి చక్కగా కనిపించేటట్టు చేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. సో మందిలో ఎంతగా దంతాలు ఉండడంతో పాటు లాంగ్ గా ఉంటాయి, బయటకు కనిపిస్తూ కొంచెం ప్రొజెక్టెడ్ గా ఉంటాయి, అలాంటి సందర్భాల్లో అటు సైజు తగ్గించడం సాధ్యమేనా? అండ్ కొన్ని సందర్భాల్లో మరీ చిన్నగా చిగుర్లు పెద్దగా ఉంటాయి, అలాంటప్పుడు ఎక్స్టెండ్ చేయడం సాధ్యమేనా? ఎస్, రెండు సందర్భాల్లో కూడా వాటిని కరెక్ట్ చేసి మనం అందంగా తయారు చేయడం పాసిబిలిటీ ఉంది. పొడుగుగా ఉండే పళ్ళని కరెక్ట్ గా, ప్రతి పన్నికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఆ మెజర్మెంట్ ప్రకారం మనం ప్రతి పన్ని ఆల్టర్ చేసి మెజర్మెంట్స్ ప్రకారం పెట్టచ్చు పళ్ళనే కాదు దవడ ఎముకలను కూడా. అలాగే పొట్టి పొట్టి పళ్ళు ఉంటాయి, వాటి లెంత్ పెంచి మరింత అందంగా కనిపించేటట్టు చేయొచ్చు. పెంచుతారు వాటిని, సైజ్ పెంచేయండి, అంటే క్రౌన్ లెంత్ పెంచొచ్చు యాజ్ పర్ మెజర్మెంట్స్. దీనికి టీమ్ ఆఫ్ డాక్టర్స్ వర్క్ చేస్తారు దీని మీద, అటు కాస్మెటిక్ డెంటిస్ట్ ఈ టెక్నీషియన్స్ కలిపి వర్క్ చేయడం ద్వారా మీ పెదవులు పెంచడం అంటే పెంచేయలేము, ఎలా పెంచాలి, మీ ఫేస్ షేపు, మీ లిప్ షేపు, ఈ యాంగిల్స్ అన్ని కన్సిడర్ చేసి చాలా ఎథికల్ గా, టెక్నికల్ గా, మీ ఫంక్షన్ దెబ్బతినకుండా మీకుండే లోపాన్ని సరిచేయడమే స్మైల్ డిజైనింగ్ అనేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు ఇబ్బంది పడాల్సింది లేదు. అందం అనేది కేవలం ఆన్ స్క్రీన్ పీపుల్ కే కాదు, అంటే హీరోయిన్లు, యాంకర్లు వీళ్లే అందంగా ఉండాలి అని ఇప్పుడు ఏమీ లేదు. కామన్ మ్యాన్ కూడా, కామన్ ఉమెన్ కూడా అందంగా ఉండే అవకాశాలు, మంచి చిరునవ్వుతో చక్కగా నవ్వే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఇప్పుడు. డెంటల్ ఇంప్లాంట్స్ ప్రాధాన్యత ఏంటండి? కొన్ని సందర్భాల్లో దంతాలు సరి చేసేటప్పుడు కొన్ని దంతాలు తీసేసే పరిస్థితులు కూడా గమనిస్తుంటాం, అలాంటప్పుడు ఎప్పుడైనా తీసేసి అవసరమైతే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టడం ఇలాంటివి ఏమైనా జరగచ్చా స్మైల్ డిజైనింగ్ లో? డెఫినెట్ గా పెట్టచ్చండి. ఇప్పుడు ఏ పన్ను అయితే బాగా ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటుందో, లేకపోతే కొంతమందికి యాక్సిడెంట్స్ లో ఎస్పెషల్లీ చెప్పాలంటే కొన్ని పళ్ళు కదిలిపోతాయి, అలాంటప్పుడు వాళ్ళు చాలా, అంటే పర్మనెంట్ పన్ను ఎప్పుడైతే కదిలిపోయిందో వెంటనే వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కి లోన్ అవుతారు. సో వీళ్ళందరికీ కూడా ఏంటంటే అలాంటి ఇబ్బందులు ఏమీ లేవు, పర్మనెంట్ పన్ను కదిలిపోయినా కూడా వెంటనే ఆ పన్ను ప్లేస్ లో డెంటల్ ఇంప్లాంట్ వేసి పర్మనెంట్ గా మళ్లీ ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో హెసిటేట్ చేయొద్దు. డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి డెంచర్స్ పెట్టుకోవడానికి, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవడానికే కాదు, ఎవరికైతే ముందర పళ్ళు అప్పటికప్పుడు ఊడిపోయినా, కింద పడి పడిపోయినా కూడా వెంటనే ఒక ఇంప్లాంట్ వేసి అక్కడికక్కడ పన్ను పెట్టి మీరు ఆఫీస్కి వెళ్లే అవకాశాలు కూడా ఇప్పుడు పూర్తిగా ఉన్నాయి ఆధునిక దంత వైద్యంలో. యాక్సిడెంట్స్ అయినంత మాత్రమే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవ్వకండి, ప్రతి ఒక్కటి కరెక్ట్ చేసే అవకాశాలు మటుకు పూర్తిగా ఉన్నాయి.
ఓకేనండి డాక్టర్ కల్పన గారు, మోడర్న్ డెంటిస్ట్రీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి, దంత చిగుర్ల సమస్యలకు ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అండ్ స్మైల్ డిజైనింగ్ ఏంటి, జా బోన్ కరెక్షన్స్ ఎలాంటివి చేస్తుంటారు, డెంటల్ ఇంప్లాంట్స్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్ అండి. ఇది ఇవాళ. హలో డాక్టర్, నమస్తే. Thank you.